Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ జనసేన మధ్య విభేదాలకు ఇదే కారణమవుతుందా? అధికారం వచ్చే వరకు అందరూ బాగానే ఉన్నట్లు కనిపిస్తారు. ఒకసారి అధికారం చేతికొచ్చిన తరువాత అంతవరకు వెన్నంటి ఉండేవారిని సైతం అణచివేయాలని చూస్తూ ఉంటారు. రాజకీయం అంటే ఇదే. రాజుల కాలం నుంచి కుట్ర రాజకీయాల్ని కథల కథలుగా వింటూ ఉన్నాం. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ప్రతిపక్షం అనేదే లేకుండా జనం ఒకే పక్షానికి పట్టం కట్టారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ తరువాత అతిపెద్ద పార్టీగా జనసేన అవతరించింది. రాజకీయాలలో ఇప్పుడేం జరుగుతుందో అంచనా కట్టలేం. ప్రజా తీర్పు ప్రతి 5 ఏళ్లకు ఎంతో భిన్నంగా ఉంటుంది. ఆదరించారని విచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఆ తర్వాత ఆ ప్రజలే బుద్ధి చెబుతూ ఉంటారు. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మెలగాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే అధికారం అనేది ఊరికే ఉండనివ్వదు. ఏదో ఒక తప్పు చేయిస్తూనే ఉంటుంది. అధికారం చేపట్టిన మొదట్లో పాలకులు ఎన్నెన్నో చెబుతూ ఉంటారు. తాము చేసేవన్నీ సరైనవే అనే భ్రమలో చేయకూడని తప్పులు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై టీడీపీ అనుమానపు చూపు చూస్తోందనే చర్చకు తెరలేచింది. ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటోను కూడా పెట్టాలనే ఆదేశాలు వెళ్లాయని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ను తనతో సమానంగా చంద్రబాబు చూడడాన్ని టీడీపీ నాయకులు కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇవాళ అధికారం పవన్ కళ్యాణ్ భిక్ష అన్నట్లుగా తయారైందని ఈ ప్రచారాన్ని టీడీపీ అస్సలు సహించడం లేదు. చంద్రబాబుతో పాటు పవన్ ఫోటోలు కూడా ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టాలని ఆదేశాలిస్తే భవిష్యత్తులో అన్ని విషయాల్లోనూ సమానంగా చూడాలని జనసేన నుంచి డిమాండ్ వస్తుందని టీడీపీ ఆందోళన చెందుతోంది. రాజకీయ అవసరాల రీత్యా జనసేన బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. అంతమాత్రాన పాలనలో కూడా పవన్ను భాగస్వామ్యం చేస్తే ప్రతి నిర్ణయంలోనూ ఆయన జోక్యం చేసుకుంటారనే భయం టీడీపీలో కనిపిస్తోంది. ఇలాంటి ఆలోచనలన్నీ ప్రస్తుతానికి చంద్రబాబు వరకు చేరలేదని చెప్పొచ్చు. ఒకవేళ ఆయన మనసులో పవన్పై వ్యతిరేక ఆలోచనల్ని నింపితే అప్పుడు ఏమవుతుందనేది కాలమే తేల్చాలి.